वेलकम बैक टू माय चैनल मी तेलंगाना पिल्ला वरलक्ष्मी सो एंत ब्यूटिफुल गा कनिपिस्तुन्न ई नेक डिजाइन चाला चाला ईजी वे लो ई विधंगा वेसुकोवालो नेनु मीकु आ वीडियो नी रोजु चूपिस्तानु काकपोते चिन्न रिक्वेस्ट एंटंटे ई वीडियो नी पूर्ति वरकु चूस्ते मीकु अंता अर्थमैपोतुंदी सो चाला चाला ईजी वे लो मीरु इंट्लोने मीरु कोंचेम ओपिक कोंचेम टाइम नी स्पेंड चेस्ते गनुक इंत ब्यूटिफुल नेक डिजाइन मीरु कूडा वेसुकोवच्चु अन्नमाट सो ना చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందుగల్లా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో అలాగే ప్రొసీజర్ ఏందో ఇప్పుడు మనం చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ అయితే నేను పర్ల్స్ వి బీడ్స్ తీసుకున్నాను దాని తర్వాత దానికంటే చిన్న సైజు గోల్డ్ కలర్ బీడ్స్ తర్వాత సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను రెడ్డిష్ మెరూన్ గోల్డ్ కలర్ పర్ల్ వైట్ కాటన్ థ్రెడ్ గ్లూ सीज़र चिन्ना साइज़ मिरर मार्कर गोल्ड चेन लेस बॉल चेन लेस सो इवन्नमाट इप्पुडु प्रोसीजर्लोकि वेल्लिपोदाम सो ముందుగాలైతే నేను ఇక్కడ మొత్తము నా నెక్ సైజ్ కి ఎంత డీప్ కావాలో అంత మెజర్మెంట్స్ ప్రకారంగా నేను ఇక్కడ బోర్డర్ గీసుకున్నాను దాని తర్వాత వచ్చేసి గ్లూ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ అన్నమాట కొంచెం ఎక్కువగానే అతికించుకోండి ఏం పర్వాలేదు అది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది సో టెన్షన్ పడకుండా దాన్ని పదే పదే దాన్ని అలా ఇలా ఎక్కువైంది కదా అని తీయడానికి ప్రయత్నిస్తే బ్లాక్ అయిపోద్ది కాబట్టి దాన్ని అలాగే వదిలేసేయండి ఓకేనా దాని తర్వాత బాల్ చైన్ లేస్ తీసుకున్నాను అన్నమాట సో కరెక్ట్గా షేప్ వచ్చేటప్పుడు వచ్చేటట్టు చూసుకోండి అది డ్రై అయిపోయిన తర్వాత మీకు షేప్ అవుట్ అయితే కష్టము సో కాబట్టి అది వెట్టిగా ఉన్నప్పుడే మీరు దాన్ని ఇలా స్కేల్ సహాయంతో అటు కార్నర్ ఇటు కార్నర్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి దాని తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి మళ్ళీ నేను స్టోన్ లేస్ అతికించడం కోసం అని చెప్పి మళ్ళీ గ్లూ అతికించుకున్నాను సో స్టోన్ లేస్ గ్లూ అనేది మళ్ళీ కూడా కొంచెం ఎక్కువగానే అతికించుకోండి ఓకేనా అటు ఇటు అయినా ఏం టెన్షన్ పడొద్దు దాని తర్వాత నేను స్టోన్ లేస్ తీసుకున్నాను అది వేల సహాయంతోనే నేను పెట్టేశాను మీరు కుదిరితే ఫస్ట్ టైం మీరు ఇలా డిజైన్ వేసేటప్పుడు కానీ ఏదైనా పెన్ సాయం కానీ టూత్పిక్ సాయం కానీ తీసుకోండి ఇంకోటి ఏంటంటే స్టోన్ లేస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా డ్రై అవ్వకముందే చూసుకోండి షేప్ వచ్చేలాగా దాని తర్వాత నేను థర్డ్ లైన్ కోసం అని చెప్పేసి మళ్ళీ గ్లూ అప్లై చేసుకున్నాను దాని తర్వాత నేను బాల్ చైన్ లేస్ స్టిక్ చేసుకున్నాను అన్నమాట ఇంకొకటి ఏంటంటే మీరు మార్కర్స్ ఏవైనా యూస్ చేసే ముందు కానీ నేను అప్సరా వైట్ కలర్ది మార్కర్ యూస్ చేశాను సో ఇక్కడ మీకు చిన్న సజెషన్ ఏంటంటే ఆ మార్కర్ యూస్ చేసేటప్పుడు కొంచెం లైట్గానే మీరు మార్క్ చేసుకోండి లేకపోతే అది అచ్చు అనేది పోదన్నమాట వీలైనంత మటుకు చాక్ యూస్ చేయండి ఓకేనా ఇలా నేను చాక్తోనే నేను గీశాను అక్కడక్కడ నేను వైట్ మార్కర్ అది కూడా లైట్గా వేశాను సో ఇక్కడ నేను సెమీ సర్కిల్ తీసుకున్నాను 2 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా సో దాన్ని రౌండ్గా గీసుకొని మధ్యలో కట్ చేసుకుని ఈ విధంగా షేప్ వచ్చేలాగా హాఫ్ సర్కిల్ కట్ చేసుకునే విధంగా షేప్ వచ్చేలాగా నేను తీసుకున్నాను అన్నమాట దాని తర్వాత మళ్ళీ చిన్న ఇక్కడ ఏంటంటే మిడిల్ ఫస్ట్ సెంటర్ పాయింట్ చూసుకోండి దాని తర్వాత సైడ్స్ చూసుకున్నాక లెఫ్ట్ రైట్ చూసుకోండి అప్పుడైతే మీకు కరెక్ట్గా డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది దాని తర్వాత చిన్నది 1 రూపీ కాయిన్ తీసుకున్నాను ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా ఆ 1 రూపీ కాయిన్ తీసుకొని మళ్ళీ దాన్ని కూడా హాఫ్గా కట్ చేసుకొని ఈ విధంగా ఆ మార్కర్తో చాలా లైట్గా గీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది ఎక్కువగా గీసుకోవడం వల్ల మనకు వాష్ చేసినా కూడా పోదన్నమాట ఆ రకంగా చుట్టూరా వేసుకోండి దాని తర్వాత చిన్న సైజ్ మిర్రర్ తీసుకున్నాను అన్నమాట సో దానికి షేప్ ఇచ్చి జస్ట్ అలా అతికిద్దామని అనుకున్నాను కానీ ఎందుకో నాకు అతికిస్తే మళ్ళీ మిర్రర్ ఉంటుందో లేదో అని చెప్పేసి దానికి నేను టాకాలు వేసుకున్నాను అన్నమాట అది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మిర్రర్ ఎలా కుట్టుకోవాలనేది నేను మీకు సో ఒకసారి చెక్ చేయండి మిర్రర్ వర్క్ చాలా ఈజీ వేలో మీరు మిర్రర్ ఏ విధంగా కుట్టుకోవాలో నేను మీకు చూపించాను సో ఒక్కసారి విజిట్ చేయండి దాని తర్వాత నేను గ్లూ పెట్టేసుకొని మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసుకున్నాను అన్నమాట చుట్టూరా కూడా మిర్రర్ స్టిక్ చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఆ టాకాలు వేయడం కోసం మళ్ళీ నేను కొంచెము మిర్రర్స్ అనేటివి వెనక్కి లాగి కొంచెం పెట్టుకున్నాను అన్నమాట అప్పుడు టాకాలు వేయడానికి కుదిరే అంటే ఆ మిర్రర్ కుట్టుకోవడానికి కొద్దిగా కుదిరిందనమాట దాని తర్వాత మార్కర్ తీసుకొని నేను ఇట్లా రింగ్కి ఇట్లా సైడ్కి చక్రాలు ఆ విధంగా వేసుకున్నాను అన్నమాట సో
చుట్టూరా కూడా ఆ విధంగా నేను వేసేసుకున్నాను. మీకు అర్థమవుతుంది కదా నేను వేసుకున్న షేపు. సో దాని తర్వాత నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నానన్నమాట. ఈ స్టిచ్చింగ్ అనేది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే కొంచెము కేర్ఫుల్గా ఫస్ట్ స్ట్రింగ్ కాబట్టి ట్రై చేయండి. అదేవిధంగా థ్రెడ్ అనేది వెనక్కి లాగాలి, ముందుకు అస్సలు లాక్కూడదు. మనం అనుకున్న షేప్ అనేది రాదన్నమాట, చూడండి. తర్వాత దానికి నీడిల్లో నేను వైట్ కలర్ పర్ల్ అనేది ఎక్కించి మళ్ళీ కిందికి అనేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా గమనించండి. ఓకేనా, నీడిల్ పైకి అన్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే గుచ్చామో అదే పాయింట్ దాని కొంచెం పక్కన మీరు ఫింగర్ అనేది ఎలా నేను పట్టుకున్నానో చూసి ఆ విధంగా నీడిల్ అనేది రెండు దారాల మధ్యలో నుంచి వెనక్కి లాగి ఒక పర్ల్ అనేది ఎక్కించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కిందికి నీడిల్ అనేది గుచ్చాలి. చూడండి, ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి థ్రెడ్ అనేది వెనక్కి లాగితే అలా షేప్ వస్తుంది అన్నమాట. మంచిగా ఈ కుట్టు నెయ్యి ఏమంటారో అనేది నాకు రావట్లేదండి. సడన్గా నాది నోట్లో ఉంది కానీ ఈ కుట్టును ఏమంటారు అనేది నాకు రావట్లేదు. సో నాకు కమెంట్ చేయండి. ఈ విధంగా నేను వేసుకున్నాను అనమాట. మొత్తం కూడా చుట్టూరా కూడా కంప్లీట్గా ఈ వర్క్ అదే విధంగా వేసేసుకున్నాను నెక్కి. దాని తర్వాత సేమ్ వర్క్ కాకపోతే నేను రెడ్డిష్ మెరూన్ థ్రెడ్ తీసుకున్నాను కదా, సిల్క్ థ్రెడ్ దాంతో నేను వేసేసాను అనమాట. కొంచెం రెడ్ కలర్ బ్లౌజ్ కాబట్టి నేను వేరే ఎక్కువ అదర్ కలర్స్ నాకు ఎందుకో వాడాలనిపించలేదు. సో ఓన్లీ గోల్డ్ అండ్ పర్ల్ కలర్, పర్ల్ వైట్ అలాగే మెరూన్ కలర్ మాత్రమే వాడానన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి నార్మల్ కాటన్ నీడిల్ తీసేసుకొని మనం వేసుకున్న బాల్ చైన్, స్టోన్ చైన్ ఉంది కదా, దానికి ఓన్లీ గ్లూ పెట్టాను. అది మళ్ళీ వాటర్లో తడిస్తే ఊడిపోతాయి కాబట్టి మూడుసార్లు ఎడ్జెస్లో, మెయిన్ చూడండి నేను చూపిస్తున్నాను, ఎడ్జెస్లో మీరు మూడుసార్లు టాకాలు వేసుకోండి. ఎందుకంటే మెయిన్ ఎడ్జెస్ కాదా, లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఒక 2-3 టైమ్స్ మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా టాకాలు వేసుకుంటూ అలా పూర్తిగా నెక్ అంతా కంప్లీట్ చేసేయండి. ఓకేనా, మూడు కూడా దగ్గరగా వచ్చేలాగా, నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మీరు స్టిచ్ చేసుకోండి. దాని తర్వాత కంప్లీట్గా కూడా ఆ విధంగా వేసేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మిర్రర్ ఒకటి నేను టాకాలు వేశాను, కాకపోతే నాకు ఎందుకు అంత లుక్ అనిపించలేదు. సో దానికనేసి నేను మళ్ళీ బాల్ చైన్ లేసి తీసుకొని మిర్రర్ చుట్టూరా కూడా గ్లూ అనేది అప్లై చేశాను. దాని తర్వాత బాల్ చైన్ లేసు 17 అంటే మిర్రర్ సైజ్ని బట్టి. సో ఫైనల్ లుక్అవుట్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వస్తుందన్నమాట. సో ప్లీజ్ అండి, నాకు మీ సపోర్ట్ కావాలి. సో తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో మీ తెలంగాణ పిల్ల మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంది. ఓకేనా, అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బై బై దోస్తులు, బాయ్.